నాలుగేళ్లలో దేశంలో పులుల సంఖ్య 33% పెరిగింది. రాష్ట్రంలోనూ గతం కంటే టైగర్ల సంఖ్య పెరిగింది. ఎక్కువ పులులున్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా కర్ణాటక సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఈ పరిణామం దేశానికి గర్వకారణమన్నారు ప్రధాని మోడీ. రాష్ట్రంలో పులులు పెరిగాయి. నాలుగేళ్ల కిందట 20 వరకున్న టైగర్లు ఇప్పుడు 26 అయ్యాయి. వీటితో పాటు మరో 6 పులిపిల్లలు ఉన్నాయి. దేశవ్యాప్తంగానూ టైగర్లు భారీగా పెరిగాయి. 4 ఏళ్లలో 33% పెరుగుదల నమోదైంది. 2014లో 2226 పులులుంటే 2018 నాటికి 2967కు పెరిగాయి. 526 పులులతో దేశంలో మధ్యప్రదేశ్ టాప్లో ఉంది. 524 టైగర్లతో కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిన్న స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2018 నివేదికను విడుదల చేశారు ప్రధాని మోడీ. ప్రపంచంలోని 75% టైగర్లు ఇండియాలోనే ఉన్నాయన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో పులులు దేశంలో ఉన్నాయని చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు ప్రధాని. టుడే ఆన్ గ్లోబల్ టైగర్ డే వి రియఫర్మ్ అవర్ కమిట్మెంట్ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ ద టైగర్. ద రిజల్ట్స్ ఆఫ్ ద జస్ట్ డిక్లేర్డ్ టైగర్ సెన్సస్ వుడ్ మేక్ ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ నేచర్ లవర్ హ్యాపీ. 9 లాంగ్ ఇయర్స్ ఎగో ఇట్ వాజ్ డిసైడెడ్ ఇన్ సెయింట్ పీటర్స్బర్గ్ దట్ ద టార్గెట్ ఆఫ్ డబలింగ్ ద టైగర్ పాపులేషన్ వుడ్ బి 2022. 2022 నాటికి పులుల సంఖ్య రెట్టింపు చేయాలని 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన సదస్సులో లక్ష్యంగా నిర్ణయించారు. దీనికి 4 ఏళ్ల ముందే సంఖ్య రెట్టింపు కావడం భారత్కు చరిత్రాత్మక విజయమని, టైగర్ల సంరక్షణ పట్ల ఇండియా అంకితభావాన్ని చాటుతోందన్నారు మోడీ. ఇది ఇక్కడితో ఆగదని, పులుల రక్షణకు కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 2014లో రక్షిత ప్రాంతాలు 692 ఉన్నాయని, ఆ సంఖ్య ప్రస్తుతం 860కి పెరిగిందన్నారు ప్రధాని. బీన్ ఇండియా కంప్లీటెడ్ దిస్ టార్గెట్ 4 ఇయర్స్ అర్లీ. ద స్పీడ్ అండ్ డెడికేషన్ విత్ విచ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ వర్క్ టు అచీవ్ దిస్ ఇస్ రిమార్కెబల్. 14-15 సాల్ పహలే కి దేశ్ మే సిర్ఫ్ 1400 టైగర్ రహ గయే హై. ఆజ్ హమ్ గర్వ కే సాథ్ కహ సక్తే హై కి భారత్ కరీబ్ 3000 టైగర్స్ కే సాథ్ దునియా కే సబ్సే బడే ఔర్ సబ్సే సురక్షిత్ హ్యాబిటాట్స్ మే సే ఏక్ హై. టైగర్ కన్జర్వేషన్ సే జుడే జో ప్రయాస్ హై ఉన్కా ఔర్ విస్తార్ హోనా చాహియే. రాష్ట్రంలో 2014-15 నాటికి 17 నుంచి 20 పులులుండేవి. 2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏర్పడకముందు అక్కడ ఒక్క పులి కూడా లేదు. రిజర్వ్ ఏర్పడ్డాక మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర శాంక్చుయారీల నుంచి కవ్వాల్ అడవుల్లోకి వస్తున్న పులుల సంరక్షణకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వీటి వల్లే రాష్ట్రంలో పులుల సంఖ్య పెరిగిందంటున్నారు అధికారులు. ప్రస్తుతం కవ్వాల్లో 4 నుంచి 8, ఆమ్రాబాద్లో 18 నుంచి 22 పులులున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి కాకుండా మరో 6 పులిపిల్లలున్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో పులుల సంఖ్య పెరగడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం తెలంగాణ అడవుల్లో 26 పులులు ఉన్నట్లు తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ చేపట్టిన అటవీ రక్షణ చర్యల వల్లే పులులు పెరిగాయన్నారు. రాష్ట్రంలోని 2 పులుల సంరక్షణ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం మంచి రేటింగ్ ఇచ్చిందని చెప్పారు మంత్రి.